బాబాయ్ నమస్తే. నమస్కారం. ఏం పేరు? ప్రభుస్వామి. ఏం చేస్తుంటా బాబాయ్? మేము వ్యవసాయం చేస్తాము. ఓకే, ఎట్లుంది మొత్తానికి వ్యవసాయం చూసుకుంటే? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు అందరికీ మేలు జరిగింది. రైతు బంధను, ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎలాంటి నకిలీ విత్తనాలు లేకుండా డైరెక్ట్ రైతులకు అందే విధంగా కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేస్తున్నది. ఇప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇంకోవైపు కేసీఆర్ వచ్చిన తర్వాత కొన్ని పథకాలు పెట్టిండు, మీకేమైనా వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇదే పథకాలు రేపు కాంగ్రెస్ గెలిస్తే ఇస్తా అంటుంది? ఆరు పథకాలు ఇస్తారని గ్యారంటీ లేదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు టీఆర్ఎస్కు పట్టం కట్టడానికి ప్రజలు ముందుంటున్నారు. ఏ ఊళ్ళో పోయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. చింతప్రభాకర్ గారికి ఓటేయాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మూడోసారి హ్యాట్రిక్ కొడతాడని మేము నమ్ముతున్నాం. ఇంకోవైపు మీ దగ్గర జగ్గారెడ్డి ఇట్లా ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచిండు, మళ్ళీ ఈసారి ఇట్లా తిరుగుతున్నాం, జగ్గారెడ్డి నుంచి ఏం చెప్తారు అంటే ఆయన వచ్చిన నుంచి ఇక్కడ డెవలప్మెంట్ అవన్నీ? జగ్గారెడ్డి ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు కూడా. మేమేం చెప్పాము, అభివృద్ధి అనేది ఏం లేదు. ఐదేళ్ళు గెలిచిండు, ఆయన గురించి మేమేం మాట్లాడము. కానీ మా పార్టీ గురించి మేము మాట్లాడతాము. మా పార్టీ చింతప్రభాకర్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మేము మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాం, తయారు అందరూ ఒప్పందము.